అందరి సంకల్ప బలం, అంతమంది సంకల్ప బలం ఉన్నప్పుడు ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ కూడా వాటికి సహాయం చేస్తాయన్నది నేను నమ్ముతాను. కానీ దానికి ఆ సమయం రావాలి. కాబట్టి ఆ సమయం అయింది, వచ్చింది. దేవుడు మా కోరిక నెరవేరిందండి. కాబట్టి మీరు ఏదైతే అన్నారో కురుక్షేత్ర మీ అడుగులో మేము నడుస్తాం. కురుక్షేత్రంలో మనం దిగుతున్నాం. అందులో మీరు అన్నట్టు ఈ రోజే మన విశాఖపట్నం పార్లమెంటు సభ్యునిగా ఆయన నా మీద ఉన్న విశ్వాసాన్ని, ఆయన నా మీద పెట్టిన విశ్వాసాన్ని, ఎందుకంటే ఒక పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అది, భారతదేశంలో కూడా ఒక అందరూ చూసే కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఇటువంటి విశాఖపట్నం చదువుకున్న వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అటువంటి ప్రాంతంలో నా మీద విశ్వాసం ఉంచి ఆయన నన్ను అక్కడ అభ్యర్థిగా ఆయన నిలబెట్టినందుకు మీ అందరి తరఫున నా తరఫున కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాలో ఉన్న శక్తి సామర్థ్యాలతో ఖచ్చితంగా ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా దాన్ని తయారు చేయాలి. దేశమంతా కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీ వైపు చూడాలి. మనం ఏదైతే సింగపూర్ అంటాం అది అంటాం, ఈ తరువాత ఈ 5 సంవత్సరాల తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ విశాఖపట్నం గురించి మాట్లాడాలి. ఎప్పుడు విదేశాల గురించి మాట్లాడాలా, మన దేశం గురించి మాట్లాడే అవకాశాన్ని మనం కల్పించాలన్నది మనస్ఫూర్తిగా నా సంకల్పం. ఆ విధంగా ముందుకు వెళ్తాను. కాబట్టి దానితో అందరి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా ఇంతకు ముందు మీ అభిమానాన్ని వ్యక్తం చేశారు, ఈ 22 రోజుల్లో మీరందరూ కూడా మనమంతా చేయిలో చేయి కలిపి ముందుకు వెళదాం. ఒక కొత్త ఒరవడిని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకొద్దాం. అంటే మనమంతా సంకల్పిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్నది మనం చేసి చూపిద్దాం. మరి ఒకసారి మీ అందరికి, ముఖ్యంగా దుర్రాజ్ గారికి, మీ అందరికి కూడా, ఎందుకంటే మీరు లీడ్ చేశారు కాబట్టి ఆయన ఏదైతే ఆలివ్ స్వీట్స్ అంటారో, ఆలివ్ ఏంటంటే ఒక మంచి శుభ సూచకమైన కాబట్టి ఈ రోజు ఇప్పుడే ఆ ఎన్నిక చేయడం, ఆ తర్వాత మీరు మళ్ళా మీ ఆలివ్ కాబట్టి ఇది కూడా ఒక మంచి శుభప్రదం. అదే అంటారు ప్రతిదానికి కాలం కలిసి రావాలని. కాబట్టి కలిసి వచ్చిన కాలాన్ని మనం ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాడదామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.